హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకి రావటం జరిగింది. పచ్చనైన చెట్ల మధ్యన మంచి వాతావరణంలో మంచి భోజనం అయితే మనం రుచి చూడటానికి వెళ్ళబోతున్నాం. విజయవాడలోని ఒక మంచి హోటల్ అన్నమాట. సో ఇక్కడ ఆంధ్ర భోజనం మనం టేస్ట్ చేయబోతున్నాం. ఇక్కడికి వెళ్ళాలంటే మనం కార్లోనూ ఆటోలోనూ బస్సులోనూ నడుచుకుంటూ వెళ్ళలేం. ఇక్కడికి వెళ్ళాలంటే తప్పకుండా మనం బోట్లో వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హోటల్ వచ్చేసరికి విజయవాడలోని భవానీ ఐలాండ్లో ఉంటుంది. హోటల్ పేరు వచ్చేసరికి అమరావతి ఆతిథ్యం అన్నమాట. సో హోటల్లో వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ ఆంధ్ర భోజనం ఖరీదెంత, అందులో మనకి ఏమేమి ఐటమ్స్ లభిస్తాయి, భోజనం బాగుందా లేదా పూర్తి వివరాలు చూద్దాం. చూడండి, ఇంత మంచి ఈ కృష్ణవేణిలో ప్రయాణం చేసుకుంటూ మనం భవానీ ఐలాండ్కి చేరుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మనం ఫ్యామిలీతో వస్తే చక్కగా ఉదయం నుండి సాయంత్రం అయితే మంచి వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. చూడండి, నది ప్రయాణం చేస్తూ బోటు షికారు చేస్తూ రకరకాల ఇక్కడ రైడ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వాతావరణం కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని బాగా డెవలప్ చేశారు. సో ఇక్కడికి వచ్చామనుకోండి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఫ్యామిలీతో వస్తే మనకి టైమే తెలియదు అనమాట. సో ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడండి చక్కటి ఈ హోటల్ అయితే అమరావతి ఆతిథ్యం హోటల్ పేరు వచ్చేసరికి. చూడండి, ఎటు చూసినా సరే పచ్చటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంటుంది. హోటల్ పేరు వచ్చేసరికి అమరావతి ఆతిథ్యం. ఈ హోటల్ అయితే భవానీ ఐలాండ్లో ఒక స్తూపం అయితే ఉంటుంది. భవానీ ఐలాండ్కి ఐకాన్ లాంటి స్తూపం అన్నమాట. ఆ స్తూపాన్ని పైలాన్ స్తూపం అంటారంట. ఆ స్తూపం దగ్గరే ఉంటుంది ఈ హోటల్ అయితే. సో మనం బోటు దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్లో అలా వాకింగ్ చేసుకుంటూ 1/2 కిలోమీటర్ వస్తే కనుక మనకి చూడండి ఈ పైలాన్ స్తూపం కనిపిస్తుంది. స్తూపం దగ్గరే ఉంటుంది ఈ హోటల్. సో చాలా ఈజీ అమరావతి ఆతిథ్యం అంటే మనం భవానీ ఐలాండ్లో ఈ హోటల్కి చేరుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకి వెజిటేరియన్ మీల్స్తో పాటు ఇంకా అనేక రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ అయితే మనకి లభిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ నేను వెజిటేరియన్ని మాత్రమే రిఫర్ చేశాను. ఆంధ్ర భోజనం ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుందంట. సో అందుకని నేను ఆంధ్ర భోజనాన్ని వెజిటేరియన్ భోజనాన్ని మాత్రమే ఈరోజు నేను రుచి చూడబోతున్నాను. హోటల్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. చూడండి, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కదా. ఫ్యామిలీతో వస్తే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో మనం చెప్పిన భోజనం అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి బ్యాట్ వడియాలు, ఒక రోటి చట్నీ అయితే ఇచ్చారు, బెండకాయ రోటి చట్నీ, ఇదైతే కేసరి, వంకాయ కూర, అరటికాయ వేపుడు, తోటకూర పప్పు. సో ఇవి మనకి ఇచ్చిన ఐటమ్స్. రైస్ రైస్ అయితే వేడివేడిగా అయితే తీసుకొచ్చారు. ఇదైతే మ్యాంగో పిక్లు, ఇదైతే స్వచ్ఛమైన నెయ్యి అండి. సో కావాలంటే ఇక్కడ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కూడా లభిస్తాయి. బిర్యానీల్లో చాలా రకాల బిర్యానీలు అయితే లభిస్తాయి, మీరు టేస్ట్ చేయొచ్చు. నేనైతే వెజిటేరియన్ మీల్స్ని ఈరోజు రిఫర్ చేశాను. సో చూడండి, ఈ అన్ని ఐటమ్స్ అయితే రావటం జరిగింది. ఫస్ట్ అయితే మనం పప్పుతో స్టార్ట్ చేద్దాం.
చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది, చాలా బాగుంది. పప్పులో అయితే నెయ్యి వేసుకుంటే నెయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంది. పప్పు నెయ్యి కలుపుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. వంకాయ కర్రీ చాలా బాగుంది, వంకాయ కర్రీ అయితే సూపర్గా ఉంది. ఒకసారి మనం అరటికాయ వేపుడులో తినిచూద్దాం. అరటికాయ వేపుడు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫేవరెట్ సాంబార్ చూద్దాం. సాంబార్ అయితే మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. చూడండి, మనకి ఇక్కడ పడాల్సిన కూరగాయలన్నీ కూడా పడ్డాయి, చిక్కగా ఉంది. మరోసారి మనం సాంబార్లో కూడా ఒకసారి నెయ్యి వేసుకొని టేస్ట్ చేద్దాం. ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ కాంబినేషన్ ఎవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో రాసి తెలియచేయండి. బ్యాట్ వడియంలో సాంబార్ తింటుంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మామూలుగా లేదు, అసలు సూపర్గా ఉంది. ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే కనుక పడవెక్కి మరి రోజు వచ్చి ఇక్కడ భోజనం చేస్తారంటే నమ్మండి, అంత బాగుంది ఇక్కడ. సో ఇక్కడ సాంబార్లో పెట్టిన స్పూన్ అయితే చిన్నదైపోయింది, అందుకనే ఒక్కసారిగా నేను వేసుకున్నాను సాంబార్ అంతా. సో సాంబార్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది, సూపర్గా ఉంది. కర్రీస్ అన్నీ కూడా మనకి వంకాయ కర్రీ కానీ అరటికాయ ఫ్రై కానీ మామూలుగా లేవు, అసలు సూపర్గా ఉన్నాయి. సో పెరుగు వేసుకున్నాం. పెరుగు అయితే పెద్ద బౌల్లో తెచ్చారు, నేను కొంచెమే వడ్డించుకున్నాను. కావాలంటే మనం అంతా కూడా కన్స్యూమ్ చేయొచ్చు అన్నమాట. సో ఒకసారి పెరుగు చూద్దాం. పెరుగు అయితే చాలా కమ్మగా ఉంది. టోటల్గా భోజనం అంతా సూపర్. నమస్తే మేడం, ఇక్కడ మన దగ్గర రెస్టారెంట్లో ఏమేమి ఐటమ్స్ లభిస్తాయి మేడం? మేడం ఓకే మేడం, హాలిడేస్ ఏమైనా ఉంటాయి మేడం? ఆంధ్ర మీల్స్ స్పెషల్ మనకి ఇక్కడ ఎక్కడ లేదు, కానీ మన దగ్గర మాత్రం ఆంధ్ర మీల్స్ ఉన్నాయి. అదంతా మేడం 150 మేడం. ఓకే మేడం, ఆ మీల్స్ పొద్దున్న సాయంత్రం రెండు పూట్ల లభిస్తుంది మేడం? ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రం మీల్స్ ఉంటుంది. లెవెన్ నుంచి ఎన్నింటి దాకా ఉంటుంది మేడం? ఓకే మేడం, మన హోటల్ పేరు పూర్తి అడ్రస్ కొంచెం చెప్తారా మేడం? మేడం పైలాన్ ఉంటుందండి, మన ఐకాన్ పైలాన్ ఇక్కడ ఐలాండ్ మేడం, ఐకాన్ పైలాన్ పక్కనే ఉంటుందండి. ఓకే మేడం. మేడం మీ పేరు మేడం గారు? నా పేరు యామిని కృష్ణ గవిత్వం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడితో అయితే మన ఫుడ్ వ్లాగు అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంకా భవానీ ఐలాండ్కి సంబంధించిన చాలా మంచి మంచి ప్రదేశాలను అయితే షూట్ చేయడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడొచ్చు. భవానీ ఐలాండ్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకనే ఇక్కడ మంచి మంచి ప్రదేశాలన్నీ కూడా షూట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చివరిదాకా చూడండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.